63,000 కార్యశీల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఉదయపూర్లో జరిగిన దారుణ హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-53 రాకెట్ ద్వారా 3 సింగపూర్ ఉపగ్రహాలను రేపు సాయంత్రం 6 గంటలకు కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్టపతి ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ను వచ్చే నెల 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. వచ్చే నెల 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్సభ సభ్యులు కలిసి ఉపరాష్టపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుత ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. 63,000 కార్యశీల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ 2,516 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రణాళికకు 63,000 సంఘాలను కంప్యూటరీకరించనున్నట్టు తెలియజేశారు. ఈ చర్య వల్ల 13 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారన్నారు. దేశీయ తయారీ ముడి చమురు విక్రయ డీ రెగ్యులేషన్ ను కూడా కేబినెట్ ఆమోదించింది. ఈరోజు గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇతివృత్తం సుస్థిర అభివృద్దికి సమాచారం. ఆర్థిక ప్రణాళిక గణాంకాల రంగంలో చేసిన విలువైన కృషికి గుర్తింపుగా దివంగత ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర జయంతిని పురస్కరించుకుని 2007 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జూన్ 29న స్టాటిస్టిక్స్ డేని కేంద్రం నిర్వహిస్తోంది. భారత శాస్త్ర సాంకేతిక భూభౌతిక శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, నార్వే వాతావరణం పర్యావరణం శాఖల మంత్రి ఎస్పెన్ బెర్త్ ఈదేతో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. పోర్చుగల్లోని లిస్బాన్ లో జరుగుతున్న యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన పలు పరస్పర ప్రయోజనాలు కలిగిన అంశాలపై చర్చించారు. భారత్ నార్వేల మధ్య జరిగిన 5వ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిపై ఇరు దేశాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. బ్లూ ఎకానమీ, ఇంటిగ్రేటెడ్ ఓషన్ మేనేజ్మెంట్, సముద్ర కాలుష్యం, గ్రీన్ షిప్పింగ్, సముద్ర ఆధారిత పునరుత్పాదక ఇంధనం వంటి పలు అంశాలపై చర్చలు పురోగతిని గురించి కూడా ఇరు పక్షాలు సమీక్షించాయి. భారతదేశంలోని నార్వే రాయబారి హాంగ్స్ జాకబ్ ఫ్రైడెన్ లండ్, భారత భూభౌతిక విషయాల శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ మధ్య బ్లూ ఎకానమీపై గత వారం న్యూఢిల్లీలో జరిగిన 5వ భారత్ నార్వే టాస్క్ ఫోర్స్ చర్చల నేపథ్యంలో ఈ సమావేశం ముగిసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉదయపూర్లో జరిగిన దారుణ హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఎన్ఐఏ బృందం ఉదయపూర్ కు చేరుకుంది. రాజస్థాన్ పోలీసులు ఎన్ఐఏకు సహకరిస్తున్నారు. ఈ మధ్యాహ్నం జైపూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ లాథర్, పాకిస్తాన్ కు చెందిన దావతే ఇస్లామీ అనే బృందానికి సంబంధం ఉన్న ఒక నిందితుణ్ణి అరెస్టు చేసినట్టు తెలియజేశారు. జమ్మూకశ్మీర్లో శ్రీ అమర్నాథ్ యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కశ్మీర్ లోయకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బయలుదేరింది. ఈ యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కశ్మీర్ లోయలోని శ్రీ అమర్నాథ్ గుహ పుణ్యక్షేత్రానికి ఈ సంవత్సరం 43 రోజుల సుదీర్ఘ వార్షిక తీర్థయాత్ర రేపు కశ్మీర్ లోయలోని పహల్గాం బల్తాల్ ట్రాక్ల నుండి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రికులకు
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID ట్యాగ్ ను అమర్చే ఏర్పాటు చేసినట్టు శ్రీ అమరనాథ్ ఆలయ బోర్డు సీఈఓ నితీశ్వర్ కుమార్ ఆకాశవాణికి చెప్పారు. యాత్రలో యాత్రికులు పొరపాటున ఎక్కడైనా తప్పిపోయినట్లయితే ఈ ట్యాగ్ వల్ల వారు ఎక్కడ ఉన్నది కనిపెట్టడానికి వీలవుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వీ C-53 రాకెట్ ద్వారా 3 సింగపూర్ ఉపగ్రహాలను రేపు సాయంత్రం 6 గంటలకు కక్షలోకి ప్రవేశపెడుతుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ఉపగ్రహ వాహక నౌక బయలుదేరి వెళ్లేందుకు ఈ సాయంత్రం 5 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. న్యూ ఫేస్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన రాకెట్లలో పిఎస్ఎల్వీ C-53 రెండవది. మొత్తం రాకెట్లలో పిఎస్ఎల్వీ మిషన్లో 55వది. దివ్యాంగులకు సహాయ పరికరాలను కేంద్ర పర్యాటక మంత్రి జి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. హైదరాబాద్ అమీర్పేట్లోని గురు గోవింద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద దివ్యాంగులకు అందిస్తున్న ఈ సహాయ పరికరాలు వారికి సాధికారత కల్పిస్తున్నాయని, వారి దైనందిన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్లోని HICCలో వచ్చే నెల 2వ తేదీన జరిగే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యకులు జేపీ నడ్డా తదితరులు హాజరవుతారు. కేంద్ర మంత్రులు, సుమారు 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతలు హాజరవుతారు. సుమారు 2 దశాబ్దాల తర్వాత తెలంగాణలో జరగనున్న ఈ సమావేశానికి ముందు పలు కార్యక్రమాలు జరుగుతాయని పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ ఈరోజు హైదరాబాద్ లో మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా 350 మంది ప్రతినిధులు హాజరవుతారు. బీజేపీ స్థాపన నుంచి పార్టీ పెరుగుదలను వివరించే ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు మరో 2 పెద్ద కార్యక్రమాలు అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని, కేంద్రంలో 8 ఏళ్ల ఎన్డీఏ పాలన సంబురాన్ని నిర్వహిస్తారు. వచ్చే నెల 3వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో నరేంద్ర మోదీ తదితర నేతలు పాల్గొని ప్రసంగిస్తారు. మహారాష్ట ప్రభుత్వం రేపు శాసనసభలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఆదేశించారు. ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని ప్రతినిధి బృందం రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలుసుకుని విజ్ఞప్తి చేయడంతో ఆయన ఈ మేరకు ఆదేశించారు. రాష్టంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని గవర్నర్ అంటూ 7 స్వతంత్ర ఎమ్మెల్యేల ఈమెయిల్, ప్రతిపక్ష నేత లేఖతో పాటు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకున్నట్టు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్టపతి ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ ను వచ్చే నెల 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 63,000 కార్యశీల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఉదయపూర్ లో జరిగిన దారుణ హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో.